వై తొందరగా లాగించో. లాగించు లాగించు అని జతగావాడు గుర్రపు తోక లాగినట్టు లాగుతుంటే తెరుచుకోవద్దు. దీని నంబర్లు తెప్పలేక నాకు దిమ్మ తిరిగిపోయి బొమ్మగా అనిపించారు. అంత చికాకున్నావాడివి, జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారా? బేవార్స్ నా కొడక ఒప్పుకోక సావమంటావా? సంతకం పెడ్డానే సిద్ధపడితే చెక్కు మీద అంతే. మన బండారం బయటపడిపోయి స్వామియే శరణం. స్వామియే శరణం. ఫ్యామిలీ లేడీ వస్తుందట, వెళ్ళి దాక్కుంటు దాకు. స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం. పాలు తీసుకోండి. తీసుకుంటాను, అలా ఉంచు. రేపు ఆఫీసులో జీతాలు ఇవ్వాలి, సేఫ్ లో ఒక 6,000 తీసి నా బ్రీఫ్ కేసులో ఉంచు. అదేంటండి, ఎప్పుడు లేని ఏనపెట్లో నుంచి నన్ను డబ్బు తీయమంటున్నారు? వ్రతంలో ఉన్నాను కదా, పాపిస్ట్ డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు? అని దీని నంబర్లు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడైనా చెప్పండి, తీసిస్తాను. ఎన్నాళ్ళు లేని డబ్బు యాతను ఇప్పుడు మాత్రం నీకెందుకు? స్వామియే శరణం. నే పూజ చేసి పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. స్వామియే శరణం. ఆఫీసర్ గారికి ఇనపెట్టే కాదు, ఇళ్ళాలు కూడా లాసే. నోరు మీద వచ్చిందే యదవ పని మీద, అందులో మళ్ళీ విచారం ఐడియా ఊట. ఆవిడనే కాదు, పని పిల్ల గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడిన పళ్ళు పిక్స్ చేతులు పెట్టేస్తాను. వై వై పెట్టేద్దు, గానే ముందు ఆ పని చూడు. నే చూడలేను బాబు, నంబర్లు తిప్పుతుంటే అలు చేతులు లాగేస్తున్నాయి. ఈ కుంటనా కొడుకును మొయ్యలేక నా నడుము లాగా బాబా. పని చూడు సత్యే, తలిపేసే. నువ్వు పని చూడు. నేనా? అమ్మ నా కొడక వచ్చిందా? అలు ఒరే ఒరే, గాడిది వాండ్రించినట్టు నువ్వు కొరకెట్టు తొంగుంటే నా బుర్ర ఏమన్నా పనిచేయాలంటావా? కోప్పడ గురువా. అలు ఆఫీసర్ గారికి గురకెట్టే అలవాటు ఉంది. ఇప్పుడు మనం గురకెట్టలేదనుకో ఫ్యామిలీ లేడీకి అనుమానం వచ్చేస్తుంది. పని చూడరా, పని చూడు. కర్మరావు గారు నిన్ను పనిలో పెట్టి నేను చేయాల్సి వస్తుంది. అన్నయ్య వచ్చేస్తున్నాడు, అసలు విషయం తేలిపోవాలి. జాడించి వదిలిపెట్టండి, ఊరుకుంటే లాభం లేదు.